అధిక బరువుతో బాధపడుతున్నారా? బి బెటర్ వారి గార్సినియా కంబోజియా వాడండి, బరువు తగ్గండి. వివరాలకి డిస్క్రిప్షన్లోని లింక్ని క్లిక్ చేయండి. మనం ఏం తిన్నా ఏం తినకపోయినా మనిషి అన్నవాడు చావక తప్పదు. ఇంత జిహ్వచాపల్యాన్ని చంపుకుని ఇవన్నీ మాండడం ఎందుకు? ఏది ఇష్టం ఉంటే తినేసండి అనే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? నేను అదే చెప్తానంట. ఏమంటా తెలుసా సార్? అదే చేయండి అంట. జస్ట్ తినే పద్ధతి మార్చుకోండి. నేను చెప్పేది అదే. ఎందుకు ఉప్పు కారాలు లేని ఆ కూరలో సప్పిడి కూరలు తిన ఆ బతుకు కుక్క బతుకు బతికాడు సావటం బెటర్. నే ఏదైనా తినరా, నేను కావాలంటే మందు కూడా కొట్టు, కానీ రోజులో రెండుసార్లు తిను. నేను తినే పద్ధతి మార్చమన్నా. నువ్వు మందు కొడతావా? నేను మందు కొట్టను. అందులో ఏముంది నాకు తెలియదు, కానీ ప్రపంచం అంతా మందు కొడతాను ఎందుకు లేదు ఉందిగా. వాళ్ళు సాయంత్రం కల్లా ఆనందిస్తున్నారంటే ఏదో ఆడే. ఎందుకు నేను చేయను కాబట్టి ఇప్పుడు ఈ సాటిస్ఫైడ్ వాళ్ళు ఉంటారు వీళ్ళంతా. నేను తిన్న కాబట్టి సిగ్ను ఎవడో తింటాకి వెళ్ళలేదు. నేను సంసారం చేయను కాబట్టి ఎవడో సంసారం చేయటం వెళ్ళలేదు. ఇట్లాంటిది శాడిస్ట్ సిద్ధాంతాలు వచ్చేసినాయి. ఆడేం చేయండి అది చెప్పటం కానీ ఎందుకు చేయాలి? నేను మందు కొట్టకపోతే ఇప్పుడు నేను మందు కొట్ట తప్ప నేను అన్నాం కొట్టరా బాబు, కాకపోతే మందు కొట్టదలుచుకున్నావు అనుకో. వీళ్ళు మందు కొట్టేటప్పుడు చేసే పొరపాటు మందు కొడితే ఓ మేతలో 100 స్నాక్స్ చేస్తారు, మళ్ళీ ఇంటికి పోయి పెళ్ళాన్ని తిడతాను, పెళ్ళాన్ని చేసినంత కిక్కురు మనం కూడా తింటారు. ఇది హాయి చేస్తాను. నేనేమంటాను, శుభ్రంగా మీ పెట్టినప్పుడు తిను, మీ ఆవిడ కరాకండి చెప్పు, నేను రావట్లేదు, వాళ్ళు భోజనం ఇక్కడ అయిపోయింది. మందుతో పాటు నీ భోజనం బిర్యానీ తింటావు, అన్నం తింటావు, ఏది వస్తావు జావు, 6 గంటలో జావు, ఆ తర్వాత తినమాక. నువ్వు ఖాళీ గురించావు నువ్వు అద్భుతంగా ఉంటుంది. చాలామంది ఒట్టి మందు దాకా ఊరుకుంటాం, లేదా మళ్ళీ ఓటీ పసిసార్లు తింటాం. ఇది ఈ లోడ్ ఎక్కువైపోయి హాని అయిపోతాయి. ఆ ఓవర్లోడ్ లేకుండా నువ్వు మితంగా నాగేశ్వరరావు గారు తిన్నట్టు మితంగా తినగలిగితే అసలు ఎవరికి ఏ జబ్బు రాదు. నాగేశ్వరరావు గుండు జబ్బు చేసి అక్కిన నాగేశ్వరరావుకి అన్నేళ్ళు ఉన్నాడంటే ఆయన ప్రపంచ రికార్డు చేశాడు. ఆయన ఎందుకో తెలుసు రహస్యం? ఇంతే తింటాడు ఆయన. ఆయన ఎప్పుడు చూసినా నాకు ఇంత ఆకలి ఉండాలంటాడు ఆయన. నిజం, పాత్ర వాళ్ళలో వాళ్ళు బాగా నవిలి తింటాం కూడా ఒకటం. అద్భుతమైన ఆరోగ్య రహస్యాలు ఏంటంటే బాగా నవిలి తిన్నప్పుడు ఇక్కడ లాలాజలం తగ్గితే ఒక యాసిడ్, ఇక్కడే యాసిడ్లో అరిగి సగం వెళ్ళిన తర్వాత డైజెషన్ చాలా ఈజీగా వెళ్తుంది. మనం ఏంటంటే నెత్తి మీద గన్ను పెట్టి చచ్చిపోతా నాకు ఒక అన్నట్టు చేస్తారు వీళ్ళు తిండి. 5 నిమిషాలు మన అసలు పప్పులో అవ్వదు, ఆడు పెరిగేసుకు వేసిపోతాడు ఒకడు కూర్చుని రివాలర్ పెట్టేసి వీడు లేకపోతే వెనక మళ్ళీ పేల్చిపారేస్తా 2 నిమిషాలు లేకపోతే అన్నట్టుని. ఇట్టంటి వాళ్ళు అందరికి ఏం ఒరుగుద్దాం, అలా మింగేస్తాడు కదా వాడు, లోపల అరగదు కదా సరిగ్గా. ఇది చాలా ప్రమాదకరం. అందుకని ఎక్కువ నవ్వాలి. 100 ఏళ్ళు దాటి బతికిన వాళ్ళందరూ ఆరోగ్య రహస్యాలు లెక్కేస్తే 2 ఉంటాయి. 1, వాళ్ళు ఎక్కువ నవ్వులు తింటారు. 2, లోటాలు శుభ్రంగా ఎంతంత నెయ్యి వేసుకుంటారు. ఫ్యాట్ను అద్భుతంగా తీసుకుంటారు. ఫ్యాటే మన కాపాడుతుంది. ఎందుకంటే ఫ్యాట్ కెన్ నెవర్ బికమ్ ఫ్యాట్. ఇక్కడ గీదల మల్లేశ్వరుడు చెప్పినట్టు నేతి పెరగల నెయ్యి ఎలా ఉండదు, నువ్వు తినే ఫ్యాట్లో ఫ్యాట్ ఉండదు. అంటే ఈ ఒంట్లో ఫ్యాట్కి మనం వేసుకునే ఆహారంలో తీసుకునే ఫ్యాట్కి ఎలాంటి సంబంధం లేదు. మనం ఆహారంలో తినే ఫ్యాట్ ఈ ఫ్యాట్ కింద మారదు. నిజానికి ఈ ఫ్యాట్ని కరిగించే శక్తి కూడా ఆ ఫ్యాట్గా ఉంది. కొవ్వుని కొవ్వుతో తీస్తాం, నా సిద్ధాంతం అదే. అందుకే గమనించామా, ఎప్పుడూ నా దగ్గర సిద్ధాంతం ఫైటింగ్ ఒక్కడు రాడు. బూతులు తిట్టమంటే తయారవుతారు. ఆ బెజవాడోడు ఈడు ఆడు ఆడి మాటలేంటి, ఆడేంట్రా ఈడేంట్రా. ఇది తప్ప ఎవడన్నా ఒక సబ్జెక్ట్కి వచ్చినండి, ఎవడన్నా నాతో కూర్చోబెడితే చూడాలి, నాకు చాలా సంతోషంగా ఉంది. దానికి నేను రెడీగా ఉన్నా. ఎవడన్నా నా ఛాలెంజ్ తీసుకుని నా సిద్ధాంతాన్ని తప్పని రోజు చేస్తే ఆ రోజు నేను ప్రజలు చెప్పాల్సిన అవసరం వెళ్ళిపోతాగా. దీంట్లో ఒక అల్లోపతిని కాదు, నేను ఎవరో తప్పు చేసినా నేను ఎందుకంటే సిద్ధాంతాన్ని సిద్ధాంతం ఎదుర్కొంటా. ఇప్పుడు అది అదే కాదు, ఇప్పుడు ఆయుర్వేదిక్ కొమ్మే లాంటివి ఉన్నాయనుకోండి, వాటిలో కూడా అన్నిటి పరిష్కారాలు లేవుగా. అవును, లేవుగా. వచ్చిన చావంటి వీళ్ళందరితో అన్నీ మా దగ్గర ఉన్నాయి అంటారు. అన్నింటిలో పరిష్కారం ఒక్కదానికే, ఆహార విధానానికి. నా దాంట్లో పరిష్కారం లేనేంటి? కాళ్ళు ఎరగటం లాంటి ఆపరేషన్ లాంటి నేను చేయలేను కదా. జీవనశైలి వ్యాధులకు సంబంధించి, ఆటోఇమ్యూన్ సంబంధించి మందు బళ్ళు వేసుకుంటే ఏం తగ్గుతుందో, మందు బళ్ళు ఉండేది కూడా ఏ మీరు ఇచ్చేదంతా ఆ ఫైటోకెమికల్స్, ఆ ఫ్లావనాయిడ్స్, కెమికల్ బాండింగ్తో సహా ఉంటాయి. నేను అది తీసేసి నేచర్ ఇచ్చింది ఇస్తున్నా. దీని మూలం లివర్ ఈజీగా యాక్సెప్ట్ చేస్తుంది. ఎందుకు మందులు పనికి రాకుండా రామకృష్ణ డైట్ ఎందుకు మంచిదైంది? రామకృష్ణ ఇచ్చిన ఆహార విధానాన్ని కొన్ని వేల సంవత్సరాలు లక్షల సంవత్సరాలుగా మన ఎవల్యూషన్ నుంచి మనం ఆహారం తింటా వచ్చాం, మన జీన్ల మెమరీలో అది ఉంది. నువ్వు ఇచ్చిన మందు అది మన జీన్ మెమరీలో లేదు. జీన్ మెమరీ లేదు కాబట్టి లివర్ తోసేస్తూ ఉంటుంది, దాన్ని లివర్ రిజెక్ట్ చేస్తుంది. మందులో కూడా అంతా పనిచేయదు. ఈ పనిచేసిన వ్యర్థాలన్నీ ఆ దరిద్రం అక్కడ చేరి ఈ పనిచేయాలని మన ఒళ్ళంతా గొల్ల చేసి కిడ్నీలు పోవటం కారణం అది. ఎందుకని? అది మన శరీరానికి ఇమ్మడానికి లివర్ ఒప్పుకోదు. అందుకని